ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో కానీ రెసిడెన్షియల్లో కానీ చదివే విద్యార్థులందరూ కూడా దాదాపు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ మరియు పేద రైతు బిడ్డల అధ్యక్ష కానీ ఈరోజు మనం చూస్తుంటే హాస్టల్స్ అధ్యక్ష చాలా వర్గాల వాళ్ళకు ముఖ్యంగా ఏదైతే శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ అయితే అధ్యక్ష చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉండే అధ్యక్ష మేమైతే మొదట గవర్నమెంట్ వచ్చిన తర్వాత సాంఘిక సంక్షేమ మంత్రి గారు రాహుల్ కిషోర్ గారు మా యొక్క రెసిడెన్షియల్ విజిట్ చేయడం జరిగింది మేము చాలా సంతోషపడ్డాం అధ్యక్ష కానీ అక్కడ తర్వాత మళ్ళీ నేను పోయిన తర్వాత అధ్యక్ష చాలా కానీ నీళ్ళ సౌకర్యం చాలా దారుణంగా ఉంది అధ్యక్ష నేను అందరూ అధికారిని కూడా పిలిచి అధ్యక్ష మాట్లాడిన అధ్యక్ష కానీ ఇంతవరకు కూడా ఎక్కడే కాలేదు నేను బయట వ్యక్తులతో ఆర్ఓ ప్లాంట్ బయట వ్యక్తులతో ఉన్న వాళ్ళని పిలిపించి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి డ్రింకింగ్ వాటర్ ఇప్పిస్తున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనం చూస్తున్నాం అధ్యక్ష ఎక్కడన్నా మర్మతులు కానీ ఎక్కడైనా ఏదైతే డిపార్ట్మెంట్లో బయట వాళ్ళ పైన కాంట్రాక్ట్లు ఇస్తే వాళ్ళు పర్యవేక్షణ ఎందుకంటే గవర్నమెంట్ నుంచి బిల్స్ రావు అని బిల్స్ అనే ఫండింగ్స్ పెండింగ్ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఆ పర్యవేక్షణ చేసే కాంట్రాక్ట్ కానీ పూర్తిగా నిర్లక్ష్య వ్యవహరిస్తున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనం గతంలో ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఏదైతే సొంత డిపార్ట్మెంట్ సోషల్ డిపార్ట్మెంట్ చాలా అన్ని డిపార్ట్మెంట్ చాలా పెద్ద డిపార్ట్మెంట్ అది అధ్యక్ష ఎందుకంటే ఈరోజు చాలా వరకు కూడా అన్ని ఫండ్స్ ఎక్కువగా అక్కడే కేటాయించడం జరుగుతుంది కానీ దాంట్లో వ్యయం ఖర్చు పెట్టడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉండదు దాంట్లో కుదించి కూడా ఏదైతే పెడుతున్నాం దాన్ని చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష ఈరోజు మనం చూసిన అధ్యక్ష ఇక మెగా ఛార్జీల విషయంలో చూస్తున్నామంటే ఈరోజు పెరిగిన నిత్యావసర దృష్ట్యా వాళ్ళకి వచ్చే మూడో తరగతి నుంచి ఏడో తరగతి వరకు వాళ్ళు తీసుకునే 750 రూపీస్ అదేవిధంగా 8 నుంచి 10 వరకు 850 రూపీస్ అధ్యక్ష ఎక్కడ సరిపడిన అధ్యక్ష అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు చూస్తున్నాం ఈరోజు కాస్మోటిక్ ఛార్జీలో సోపులు కానీ అదేవిధంగా వాళ్ళు కటింగ్ కానీ వాళ్ళు చాలా విషయాల్లో కూడా వచ్చే మన గవర్నమెంట్ ఇచ్చేది కేవలం 75 రూపీస్ అధ్యక్ష ఎక్కడ సరిపోలేని ఉద్యోగ పరిస్థితి అధ్యక్ష మేము అంటే అడుగుతున్నాం అధ్యక్ష మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కానీ రెసిడెన్స్ కానీ వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్స్ అధ్యక్ష శానిటైజేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా అన్ని కూడా మీరు తొందరగా వాళ్ళకు కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని మేము ప్రాధాన్యపడిన అధ్యక్ష అదేవిధంగా చూస్తున్నాం అధ్యక్ష చాలా అధ్యక్ష లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష అదేవిధంగా ఏదైతే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ అదేవిధంగా ప్రభుత్వం కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పిలిపించి అధ్యక్ష ఈ హాస్టల్స్ పైన పూర్తిగా పర్యవేక్షణ పెట్టాలి గతంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు చాలా హాస్టల్స్ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా పర్యవేక్షించే హాస్టల్ పనుకున్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు అక్కడ పనుకున్న తర్వాత వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఏదైతే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు తెలుస్తారు అధ్యక్ష తద్వారా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ కూడా వాళ్ళు మళ్ళీ ఒకసారి మానిటరింగ్ పెట్టి రివ్యూ పెట్టి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో తెలుసుకునే ఉద్దేశం ఉంటుంది అధ్యక్ష అందువల్ల మీకు మీ ద్వారా ప్రభుత్వాన్ని యొక్క మినిస్టర్లను అక్కడే హాస్టల్స్ పనుకొని అక్కడ విజిట్ చేయాల్సిన మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష